రాష్ట్రంలో కొత్తగా 28 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలనే నిర్ణయం పట్ల పలువురు వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్తగా 28 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం పట్ల వైసీపీ బీసీ విభాగానికి చెందిన పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం వల్లే బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూడకుండా బీసీల సంక్షేమానికి ప్రభుత్వం అనేక రకాలుగా కృషి చేయడం మోదావహమన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రికి బీసీలు నిరంతరం అండగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో పరింకాయల విజయ్, లంకా సూరిబాబు, జోగి చిరంజీవి, నరసింహారావు, మూర్తి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటి ప్రజలందరికీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలందరికీ కూడా ఎన్నో పండుగలు వస్తాయి. అన్ని పండుగల కన్నా మిక్కిలి మనకి ఇది పెద్ద పండుగలాగా చెప్పుకోవాలి. ఎందువల్లంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి బీసీ కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా ఆ క్యాస్ట్కి నిధులు సమకూర్చి తద్వారా ఆ యొక్క క్యాస్ట్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా, ఎందుకనంటే ఆయన పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజా సంకల్ప పాదయాత్రలో ఈ యొక్క బీసీల యొక్క కష్ట నష్టాలను అన్నీ కూడా స్వయంగా చూసి ఆ రోజే నిర్ణయించుకున్నారు. ఆయన మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి కులానికి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ యొక్క కులాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనేది నా ధ్యేయం. అలాగే నన్ను ఆశీర్వదించమని ప్రజలందరినీ కోరగా, మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో 151 సీట్లు ఇచ్చి గెలిపించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈరోజు అన్న మాట ప్రకారం ఆయన ప్రతి కులానికి కూడా ఆ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేయటం, ఆ కార్పొరేషన్ ద్వారా వాళ్ళ మొత్తం క్యాష్ని అన్నిటినీ కూడా అన్ని క్యాష్లను కూడా వాళ్ళ బాగోగులకి సపరేట్గా నిధులు కేటాయించడం, వారిని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాగే మన ఈ రాష్ట్ర మంత్రివర్యులు మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకటరామయ్య నానిగారి వారి ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రతి వ్యక్తి ప్రతి కులం అసలు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు ఈ పరిస్థితులు, అప్పటి గవర్నమెంట్లో ఎలా బతుకుతున్నారనే ఒక మంచి ఉద్దేశంతో ప్రజల దగ్గరికి వచ్చి తానుకు తానుగా మీ సమస్యలు ఏంటమ్మా అంటే ఏంటయ్యా అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా అతను పరిజ్ఞానంలో అతని మేధస్సులో దాచుకున్న ఒక విషయంలో పసుపు కుంక వేస్తా అన్నారు కొన్ని ప్రభుత్వాలు మొదట్లో, చివరిలో కాదు సుమా, ఆ ప్రభుత్వాలు చివరలో పసుపు కుంకాలు వేసి మళ్ళీ అధికారం దక్కించుకుందామంటూ, అట్లాగే కార్పొరేషన్ల చివరలో ఏదో ఒక రెండు మూడు కులాలకి చిన్న చిన్న పదవులు ఇచ్చేసి మేము ఈ పదవి ఇచ్చాము మీ కులానికి అంటూ నాయకత్వం వహించి దోచుకుందామనుకున్న ఆ టైంలో కూడా ప్రజలు గ్రహించి ఖచ్చితంగా ఇతను మాటలు చెప్పటం, మాటలు చెప్తున్న ప్రభుత్వానికి మనం నమ్మొద్దు కానీ చేసి చూపిస్తానన్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం ఒకసారి చూద్దామని, తనివి తీరా చూద్దామని ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించి అతి మెజార్టీతో 151 సీట్లు ఇచ్చారు. జగన్ అన్న పచ్చ తోరణం కార్యక్రమంలో భాగంగా 9వ డివిజన్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. జగనన్న పచ్చతోరణంలో భాగంగా 9వ డివిజన్లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ, వైసీపీ నాయకులు కొల్లు రమేష్, వార్డు ఇన్ఛార్జ్ వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ మాట్లాడుతూ ప్రజలకు వివిధ రకాల సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందని, కుల జనన మరణ ధృవపత్రాలు సచివాలయాల ద్వారా సత్వరం లభిస్తాయని, విద్యుత్, ఫోన్, ఆస్తి పన్ను బిల్లులు చెల్లించే సౌకర్యం ప్రభుత్వం కల్పించిందని, ఈ సౌకర్యాలు ప్రజలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
తెలుసుకోవడానికి మీ ఇంటింటికి వస్తున్నారు. వారి ద్వారా మీ వాలంటీర్ ఎవరు, మీ సచివాలయ సిబ్బంది ఎవరు తెలుసుకోండి. ఈ సర్వీసెస్ను వేగవంతంగా మరి ప్రభుత్వ ఆసక్తిగా మరి నిజాయితీగా ఇవ్వడానికి సిబ్బంది ఉత్సాహంగా ఉన్నారు. మీరు కూడా తెలుసుకొని వారి సేవలు ఉపయోగించవలసిందిగా కోరుకుంటున్నాను. పల్లెతుమ్మలపాలెంలోని భారత్ సాల్ట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందగా ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. మచిలీపట్నం రూరల్ ప్రాంతమైన పల్లెతుమ్మలపాలెం గ్రామ పరిధిలో ఉన్న భారత్ కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల డ్యూటీకి వెళ్లిన చింతా శ్రీనివాసరావు, కైలా వెంకట ప్రసాద్, కమిడి మురళి, చవల చంద్రశేఖర్ కంపెనీలో డ్యూటీ చేస్తుండగా మంగళవారం సాయంత్రం 3 గంటలకు కోన్ తిరుగుతుండగా కోన్లో పడిపోయి 4 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో చింతా శ్రీనివాసరావు మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మరణించారు. 3 ఆంధ్ర హాస్పిటల్లో జాయిన్ చేయగా కైలా వెంకట ప్రసాద్ ను మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. రాష్ట్రంలో ఉన్న కంపెనీలలో స్థితిగతులు ఎలా ఉన్నాయి అని పర్యవేక్షించడానికి ప్రభుత్వం కమిటీ చేసినా కమిటీ సరిగ్గా పనిచేయకపోవడం మూలంగా భారత్ సాల్ట్ కంపెనీలో ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతుందని ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొల్లాటి శ్రీనివాసరావు, సిఐటియు కార్యదర్శి బుర్రా సుబ్రహ్మణ్యం, మచిలీపట్నం రూరల్ సిఐటియు కార్యదర్శి సిహెచ్ జయరావు అన్నారు. విశాఖ ఫార్మా కంపెనీలో గతంలో జరిగిన బాధ్యులకు ఇచ్చిన నష్టపరిహారానికన్నా మెరుగైన ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, గాయపడిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, ఘటనపై సమగ్ర సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. వారికి చాలాసార్లు కార్మికులు మాకు అన్ని సదుపాయాలు కల్పించమని చెప్పి చాలాసార్లు కోరుకున్నా సరే సరైన సదుపాయాలు సరైన వసతులు లేకపోవడం వల్ల ఈరోజు ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఆ నిండు ప్రాణం బలైపోవడం వల్ల ఆయన మీద ఆధారపడిన కుటుంబం ఇవాళ రోడ్డు పరిస్థితి పడే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులు ఇలాంటి కంపెనీల వల్ల చాలామందికి ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే కార్మికులు మాకు మంచి కావాలని కోరుకుంటున్నారు, కానీ వాళ్ళు సరైన సదుపాయాలు ఏ రోజు ఏర్పాటు చేయట్లేదు. వీరికి మన జగన్ గారు వైజాగ్లో ఏ విధంగా అయితే పాలిమర్స్ కంపెనీలో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏ విధంగా అయితే పారితోషికాలు ఇప్పించారో అలాంటి పారితోషికాలు ఇప్పిస్తే కానీ ఇలాంటి వాటికి ఇలాంటి చిన్న చిన్న కంపెనీలు కూడా పనిష్మెంట్ జరగవు. అలాంటి పనిష్మెంట్లు జరిగినప్పుడే ఇలాంటి వాళ్ళు కళ్ళు తెరిచి కార్మికులకు సరైన సదుపాయాలు ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాం. ఈరోజు కృష్ణా జిల్లా మచిలీపట్నం పల్లితుమ్మలపాల గ్రామానికి సంబంధించిన భారత్ సాల్ట్ అనే కంపెనీ ఉంది, సాల్ట్ కంపెనీ. దీంట్లో సాల్ట్ దాన్ని క్లీనింగ్ చేసి పైకి ఉత్పత్తి చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి ఏంటంటే ఈ రోజు పీత శ్రీనివాసు, అలాగే చవల చంద్రశేఖరు, గమిడి మురళి, కైలా వెంకట ప్రసాదు అని 4 వ్యక్తులు కూడా దీంట్లో సూపర్వైజర్ గా పనిచేస్తున్నటువంటి పీత శ్రీనివాసు ఈరోజు అక్కడ ప్రమాదం జరగడం మూలంగా, ఏదైతే ఆ మిషనరీకి సంబంధించిన ఐరన్ రాడ్ ఉందో అది విరిగిపోవడం మూలంగా ఈరోజు దాంట్లో ఆ కోన్లో పడిపోయి నలిగిపోయి ఈ రోజున సూపర్వైజర్ గా పనిచేస్తున్నటువంటి పీత శ్రీనివాసు మరణించడం జరిగింది. అలాగే మిగిలిన 3 కూడా ఈరోజు ఆంధ్ర హాస్పిటల్ తీసుకొచ్చారు. దీంట్లో కైలా వెంకట ప్రసాద్ ని మాత్రం అతనికి సీరియస్ ఉందని చెప్పేసి విజయవాడ తరలించడం జరిగింది. దీనికి పూర్తి వైఫల్యం ఏంటంటే ఈ రోజున ఏదైతే భారత్ సాల్ట్ యాజమాన్యం ఏదైతే ఉందో ఆ యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలి. యాజమాన్యానికి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు అశ్రద్దగా ఉన్నటువంటి మిషనరీని దాన్ని ఎప్పుడు కూడా దాన్ని అంటే కొత్త పరికరాలు తీసుకొచ్చి వేయకపోవడం మూలంగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇది కేవలం యాజమాన్యం యొక్క భారతీయ సాల్ట్ యాజమాన్యం యొక్క ఏదైతే వాళ్ళ అశ్రద్ధ అయితే ఏదైతే ఉందో దానికి ఫలితమే ఈ రోజున నిండి ప్రాణాలు బలైపోయినాయని చెప్పేసి మేము ఆరోపిస్తా ఉన్నాం. దీనికి సంబంధించి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మొన్న వేసినటువంటి ఏదైతే ఎల్జీ ఫార్మాసిటీ కంపెనీ ప్రమాదం తర్వాత వేసినటువంటి ఏదైతే కమిటీ ఉందో అన్ని ఈ ఫార్మాసిటీ కంపెనీలన్నిటి సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ఫార్మాసిటీ కంపెనీలన్నింటికి కూడా ఈ రోజున పర్యవేక్షణ చేసి పరిస్థితులు ఎలా ఉన్నాయో సమీక్షించమని చెప్పేసి ఈ రోజున కమిటీ వేస్తే ఆ కమిటీ ఎక్కడ కూడా పనిచేసే దాఖలాలు లేవు, ఎక్కడ పట్టించుకునే దాఖలాలు లేవు, కార్మికులు ఎలా పనిచేస్తున్నారో కూడా పర్యవేక్షణ లేదు, ఎటువంటి రిపోర్టు కూడా ఈ రకంగా ఇవ్వకపోవడం మూలంగా ఈ రోజున ఈ ప్రమాదం శాఖ జరిగింది. ఈ ప్రమాదం జరగడం మూలంగా ఈ రోజున 4 ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాంట్లో ఒకరు పీత శ్రీనివాసు చనిపోవడం జరిగింది. అందుకని ఎల్జీ ఫార్మా కంపెనీకి ప్రమాదం జరిగిన తర్వాత ఏవైతే వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చిందో ప్రభుత్వం అంతకంటే ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి మేము మత్స్యకార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ గనక అలాగే ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుల్ని సిఐటియు అలాగే మత్స్యకార్మిక సంఘం, వ్యవసాయ కార్మిక అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి
భారత్ సాల్ట్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు ప్రమాదం శాతం ఈ రోజున నలుగురు ప్రమాదానికి గురయ్యారు. ఇందులో పీతా సీను అనే అతను మరణించారు. అలాగే మేజర్ ఒక అతనికి మేజర్ డ్యామేజ్ అవుతం వల్ల విజయవాడ పంపిస్తుంది జరిగింది. ఇద్దరు మచిలీపట్నం ఆంధ్ర హాస్పిటల్లో ఉన్నారు. ఈ ప్రమాదానికి కారణం అటు ప్రభుత్వం ఇటు యాజమాన్యం కూడా కారణాలను అంచనా వేసి చనిపోయిన వారికి ప్రమాదం చేత ఇప్పుడు చికిత్స పొందుతున్న వాళ్ళకి కూడా తగినంతగా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలి. ఇందులో ప్రభుత్వం జోక్యం ముఖ్యంగా ఉండాలని మేము సిఐటిగా కోరుతున్నాం. ప్రభుత్వం ఎప్పటికప్పుడే కార్మిక శాఖని కార్మికుల వద్ద కార్మికులు పనిచేసే పరికరాలని ఏ విధంగా ఉన్నాయనే దాని మీద ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగాను అలాగే కార్మిక శాఖ వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా దీని మీద వ్యవహరిస్తున్న వల్ల ఈ రోజున ఈ ప్రమాదం జరిగిందని మేము చెబుతున్నాం. వారసాల్ట్ యాజమాన్యం కూడా దీని మీద శ్రద్ద చూపించాలి. కార్మికులతో పనిచేయించుకునేటప్పుడు పరికరాలు ఎలా ఉన్నాయి, పరికరాలని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అనే దాని మీద వాళ్ళకు కూడా దీని మీద అంచనా చేయాలి. ఆ విధంగా చేయకపోవడమే ఈ రోజున ప్రమాదానికి గురి అయిందని మేము ఖచ్చితంగా చెప్పదలుస్తున్నాం. కాబట్టి ఇక నుంచైనా సరే అలాంటి ప్రమాదాలు జరగకోకుండా యాజమాన్యము ప్రభుత్వం కూడా దీని మీద శ్రద్ద చూపించాలి. అట్లాగే తగిన నష్టపరిహారం వాళ్ళకి చెల్లించాలని మేము కోరుతూ సిఐటిగా మచిలీపట్నం కమిటీ కృష్ణా జిల్లా మచిలీపట్నం మండల ప్రాంతంలో భారత్ సాల్ట్ కంపెనీ పనిచేస్తా ఉంది. భారత్ సాల్ట్ కంపెనీలో పీతాసీను అదేవిధంగా గమిడి మురళి కేవి వెంకటేశ్వరరావు అదేవిధంగా చవల చంద్రశేఖర్ అనేవాళ్లు మొన్న గత 8 సంవత్సరాలు పైబడించి పనిచేస్తా ఉన్నారు. ఈరోజు 3 గంటల ప్రాంతంలో భారత్ సాల్ట్ పనిచేస్తున్న సందర్భంలో మరి అక్కడ అంటే కంటైనర్ దగ్గర పనిచేసే సందర్భంలో రాడ్ ఎరిగి వీళ్ళు ప్రమాదంలో పడటం జరిగింది. మరి పీతా సీన్ అనే వ్యక్తి సూపర్వైజర్ గా పనిచేస్తా ఉన్నాడు, అతను మరణించడం జరిగింది ఆ కార్మికుడు. అదేవిధంగా మిగిలిన 3 కార్మికులకు సంబంధించి 2 ఆంధ్ర హాస్పిటల్లో మచిలీపట్నంలో ఉన్నారు. ఇంకొక అతను అత్యవసర చికిత్స నిమిత్తం విజయవాడ తరలించడం జరిగింది. ఏదేమైనా భారత్ సాల్ట్ కంపెనీ యాజమాన్యం మరి కార్మికులకి భద్రతా పరికరాలు ఇవ్వడంలో అజాగ్రత్త వల్ల ఈ యొక్క ప్రమాదం జరిగింది. ప్రభుత్వం యాజమాన్యం మరి మరణించిన కార్మికుని కుటుంబానికి అదేవిధంగా గాయపడిన యొక్క కార్మికులకి ప్రభుత్వం ఆదుకోవాలని మరి విశాఖపట్నం ఎల్జీ పాలిమర్లో కార్మికులు ఏ విధంగా అయితే ప్రభుత్వం ఆదుకుందో ఆ రకంగా ప్రభుత్వం వీరిని ఆదుకోవాలని కృష్ణా జిల్లా సిఐటియు కమిటీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. G+3 గృహాలను లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ధర్నా నిర్వహించింది. పట్టణంలో నిర్మించిన G+3 గృహాలు లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్టీ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నాయకులు తెలిపారు. G+3 గృహాల కోసం సొమ్ము చెల్లించిన పేద మధ్యతరగతి వర్గాలు అద్దెలు చెల్లించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సొమ్ము డిపాజిట్ చేసిన వారికి గృహాలు కేటాయించకపోవడం దారుణమన్నారు. G+3 గృహాల నిర్మాణం విషయంలో ఏమైనా అవకతవకలు జరిగి ఉంటే విచారణ జరపాలని, వారి గృహాల మంజూరులో జాప్యం చేయడం తగదని బీజేపీ నాయకులు అన్నారు. పేదలకు నివేశన స్థలాలు పంపిణీలో జాప్యం తగదన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అమలు చేయకుండా కక్ష సాధింపు చర్యలు అవలంబిస్తూ పేదలను ఇబ్బందులు పెట్టకూడదన్నారు. బీజేపీ నాయకులు పంతం గజేంద్రరావు, కూనపరెడ్డి శ్రీనివాస్, సోడిశెట్టి బాలాజీ, తోట రంగనాథ్, ఎన్ రాము, శేషయ్య నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని మంచి సంకల్పంతో దేశవ్యాప్తంగా కూడా ప్రతి పేదవాడికి నివసించడానికి ఇల్లు వెంటనే మంజూరు చేసే దిశగా ఆనాడు వెంకయ్య నాయుడు గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు G+3లు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి ఎక్కడ ఇవ్వలేనంత ఎక్కువ స్థాయిలో లక్షల స్థాయిలో ఈ యొక్క రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఆనాడు ఉండేటువంటి టీడీపీ ప్రభుత్వం అవినీతి మయంతో అక్రమాలతో నడిచినటువంటి ఇళ్ల నిర్మాణం జరిగింది. అవినీతిగా ఇటుకిటికి అవినీతిగా జరిగినటువంటి ఆనాడు ప్రభుత్వం, అలాగే ఈనాడు ఈ ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం అడుగడుక్కి అరాచకం. ఈ అరాచకాల మధ్య ఈ అవినీతి మధ్య పేద ప్రజలు నలుగుతున్నారే తప్ప ఈ యొక్క పేదవాడికి అందే దిశగా ఎక్కడ కనపడతలేదు. వెంటనే
పేదవాడికి అందించవలసినటువంటి విల్లుని వెంటనే యుద్ధ ప్రతిపాదక మీద ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే ప్రతి విషయంలో కూడా ఈరోజు ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇవాళ నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. జనసేన భారతీయ జనతా పార్టీ నిరసన దీక్ష చేపట్టింది. పేద ప్రజానేకానికి G+3 ఇళ్ళు ఇస్తా అని ఆ రోజున వాగ్దానం చేస్తే కేంద్ర ప్రభుత్వం అనేది భారతీయ జనతా పార్టీ వెంకయ్యనాయుడు గారి హయాంలో పట్టణ మున్సిపల్ కార్పొరేషను పరిధిలో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా G+3కి నిధులు కేటాయించడం జరిగింది. వాళ్ళకి ఇల్లు ఇవ్వటానికి 25,000 నుంచి 100,000 రూపాయల వరకు పేదల దగ్గర ఆ రోజున ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం డబ్బులు వసూలు చేసి మరి ఆ రోజున ఇల్లు కట్టడం పూర్తి చేసింది. అయితే ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రభుత్వం అంతా కూడా అడుగడుగున కూడా అవినీతి అయిపోయింది. అలాగే ఈ జగన్ పాలన కూడా మరీ పరిపాలన పరాకాష్ఠకు చేరిపోయిందని అవినీతి పరాకాష్ఠ చేరి మచిలీపట్నం నియోజకవర్గ స్థాయిలో గత ప్రభుత్వంలో నిరుపేదలు 25,000, 50,000, 50,000, 50,000, 100,000 రూపాయలు అని 3 దశల్లో వాళ్ళు ఇళ్ల కేటాయింపు గాను ప్రజలు సుమారు 4,200 మంది 100,000 చొప్పున దాదాపు 2,200 మంది 50,000 చొప్పున 5,000 మంది 5,000 రూపాయలు చొప్పున దాదాపు 50,000 మంది ఇలా దఫదఫాలుగా డబ్బులు కట్టి వేలాది మంది ప్రభుత్వానికి డబ్బులు కట్టిన సందర్భం ఉంది. అలాగే తెలుగుదేశం అప్పుడు ప్రభుత్వం G+2 ఇళ్ల నిర్మాణం శారదానగర్ కానివ్వండి, అలాగే ఎస్ఎన్ గోపాలం కానివ్వండి, అట్లాగే నేషనల్ కాలేజ్ దగ్గర కానివ్వండి, 3 ప్రాంతాల్లో దాదాపు 5,000 పైచిలకు G+3 ఇళ్ళు నిర్మాణం కట్టి 90% పూర్తయి. కేవలం ఒక వాటర్ కనెక్షన్ ఇస్తే ఈ ప్రజలు ఆ గృహాల వెళ్ళి నివసించే స్థాయిలో ఉండగా ఎలక్షన్స్ వచ్చినాయి, తర్వాత అవన్నీ పథకం మొదలుపడింది. ఇప్పుడు మేము చెప్పేది అంటే ఇప్పుడు 30 లక్షల మందికి మీరు నివాస స్థలాలు ఇస్తా అంటున్నారు, కేవలం మీరు ఇచ్చే నివేస స్థలాలు మళ్ళీ పైకి ఇల్లు కట్టుకోవడం మండదో స్కీము. ఇప్పుడు మేము చెప్పేది అంటే కొత్తగా మీరు స్కీమ్ని కట్టుకుని పోయేదానికన్నా ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న దాదాపు 6,000 పైచీలకు ఉన్న G+3 ఇళ్ళని మీరు ఎందుకు కేటాయించరు? పైగా 100,000 రూపాయలు 50,000, 5,000, 25,000 చొప్పున వేలాది మంది డబ్బులు మీ ప్రభుత్వానికి కట్టిన డబ్బులు మీ దగ్గర ఉన్నాయి. కట్టిన ఇళ్ళని మీరు ఇవ్వబడుతున్న మీ ఆంతర్యం ఏంటి? అంటే కేవలం చంద్రబాబుడు ప్రభుత్వంలో కట్టిన ఇళ్ళు కాబట్టి మేము ఇవ్వనంటారా? ఇప్పుడు ఇక్కడ G+3 ఇళ్ళని ఏం చేస్తారు? 6,000 ఇళ్ళు ఉన్నాయి. 6,000 ఇళ్ళు అంటే 6,000 కుటుంబాలు. 6,000 కుటుంబాలు దాదాపు 1,500 మంది ఈ రోజున పోయి నివాసయోగ్యం ఇంటిని వాళ్ళని రోడ్డు పాలు చేసి చెట్టు పుట్టకని చేసి మీరు ఆ 5,000 ఇళ్ళని మీరు చేయాల్సిన ఏం చేస్తారని మీ ఉద్దేశం. దాన్ని ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇదే మీ ఫ్రీగా ఇవ్వట్ల మీ ఫ్రీగా ఇచ్చిన డబ్బుగా ఇళ్ళు కాదు. 5,000 రూపాయలు గడుచుకున్నారు, 50,000 గడుచుకున్నారు, 50,000 గడుచుకున్నారు, 100,000 గడుచుకున్నారు. అలా 100,000 రూపాయలు నిరుపేదలను ప్రజల దగ్గర నుంచి ఇది G+2 ఇల్లు ఇస్తానని చెప్పి మీరు ప్రామిస్ చేసుకుని ఈ కట్టిన ఇల్లుని ఇల్లు కట్టి ఇవ్వడం మీ అంతర్వేండి. కరోనా నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారికి ఆయన వినతి పత్రం సమర్పించారు. ఎన్నికల ముందు ధరలు పెంచమని చెప్పి అధికారంలోకి వచ్చాక సిమెంట్, మద్యం, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని ఆయన విమర్శిస్తూ ధరల పెరుగుదల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పెంచిన ధరలు తగ్గించాలని, నిత్యావసర ధరలు నియంత్రించాలని ఆయన కోరారు. కరోనా నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపరచాలన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబాప్రసాద్, కొట్టే వెంకట్రావు, పీవీ ఫణికుమార్, ఉప్పాల రాంప్రసాద్, ఇలియాస్ పాషా, అజీం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కరోనాని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి గారి యొక్క నిర్లక్ష్యం, ఈ ప్రభుత్వం యొక్క విధి విధానాలు సరిగా లేకపోవటం వల్ల ఇవాళ 5 కోట్ల ఆంధ్రులు అందరూ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈ కరోనా వల్ల అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇవాళ ఎంత దురదృష్టం అంటే కరోనా వచ్చినటువంటి వ్యక్తుల నుంచి శాంపిల్స్ తీసుకుని 3,000 శాంపిల్స్ వృధాగా పోగొట్టడం, ఇవాళకి కిట్టులు లేకోకుండా కరోనా టెస్టులు చేయడానికి కిట్టు లేనటువంటి దమనీయమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అంటే కేంద్రం నిధులు ఏమైపోయినాయి,
राष्ट्र నిధులు ఏమాత్రం ఖర్చు పెట్టడం లేదా కరోనా అంటే అంత సులకన భావన ఈ ప్రభుత్వానికి ఎందుకు కలిగింది అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరే ప్రకటించారు చనిపోయిన వాళ్ళకి 1500 2000 రూపాయలు ఇస్తామని. అది ఏమైందో ఇంతవరకు మాట్లాడటం లేదు. అలాగే కరోనాలో హఠాత్తుగా చనిపోయినటువంటి వాళ్ళకి చంద్రన్న బీమాలాగా ఇవాళ కనీసం ఒక 25 లక్షలన్న కేటాయించి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాల్టి వరకు మరణించినటువంటి వారి కుటుంబాలకు కూడా ఈ ప్రభుత్వం అందజేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అని మేము తెలియజేస్తా ఉన్నాం. అదే కాదు ఇవాళ ఈ కరోనా ఇంత దారుణంగా పెరగడానికి ప్రధాన కారణమైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులే చాలా సట్ల ఈ కరోనా పెరగడానికి కారకులయ్యారనేటటువంటిది వాళ్ళ మీటింగులు ఇవన్నీ కూడా కారణమయ్యాయి. ఇవాళ ఏదైనా చూపిస్తే దేశ స్థాయిలో చాలా ఎక్కువగా ఉన్నాయి, దానికంటే తక్కువగా ఉన్నాయి. మేము చాలా ఎక్కువగా చేస్తున్నామని కాకి లెక్కలు చెబుతా ఉన్నారు. మీ కాకి లెక్కలు కాదు, ఇక్కడ కావాల్సింది వాస్తవాలు. ఇవాళ అప్పుడే విజయవాడ నుంచి ఒక కబురు. ఈ కరోనా వల్ల ఎంతో భయాందోళన జరుగుతున్నారు. ముఖ్యంగా వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి కరోనా టెస్ట్ చేయించుకోవాలి, నాకు దగ్గు వస్తుంది, జ్వరం వస్తుంది, చెయ్యండి అని అంటే ఈరోజు లేదు, రేపు లేదు, ఎల్లుండి లేదు, ఎప్పుడు ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. అక్కడ లైన్లో నుంచోవాల్సిన పరిస్థితి, ఎప్పుడవుతుందో తెలియదు, ఎప్పుడు ఉన్నాయి కిట్లు, ఎప్పుడు ఉంటున్నాయో కూడా తెలియని పరిస్థితి అక్కడ ఉంది. ఈ కరోనా వ్యాధి వచ్చినోడు ఉందో లేక తెలియక బయట ఇంకో 10 మందికి అంటిస్తున్నాడు, అది ఇంకో 10 మందికి అంటుకుంటుంది. దీనివల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి కరోనా టెస్టులు వెంటనే వచ్చిన వాటిలో వెంటనే టెస్టులు చేయాలి. రిపోర్ట్లు కూడా వెంటనే 10 రోజులు 15 రోజులు పడుతుంది రిపోర్ట్లు వచ్చేప్పటికి. అట్లా కాకుండా వెంటనే రిపోర్ట్ 2వ రోజు 3వ రోజు వస్తుందంటే అతను మనోధైర్యంగా ఉంటాడు, ఏం లేదంటే బయటికి వెళ్తాడు. ఏముందండి కనుక ఇంట్లోనే ఉండి క్వారంటైన్ రోజులు అదే ఎక్కడొక్కడికి వెళ్ళి మరి వైద్యం తీసుకుంటాడు. ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం పెను వెంటనే తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కరోనా చేసిన బృందాలకి అక్కడ హాస్పిటల్లో సరైన వైద్యం దొరకట్లేదు. అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ అక్కడ కానీ అక్కడ కానీ సరైన తిండి కానీ సరైన వైద్యం కానీ లేదని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఎక్కడైతే లోపాలు ఉన్నాయో అక్కడ అన్నీ కూడా సమీక్షించి ఈ లోపాలు లేకుండా తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి దీనికి ఇంటింటికి ఒక పాంప్లెట్, కరోనా ఎటువంటి ఇబ్బంది లేదు, కరోనాకి వస్తే కనుక వెంటనే మరి ఈ సచివాలయానికి తెలియజేయండి, అట్లాగే ఇటువంటి జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి కూడా ఇంటింటికి ఒక పాంప్లెట్, అట్లాగే సిటీ కేబుల్లో ఒక యాడ్, మరి ఒక మైక్ ప్రచారాలు చేసి చదువుకున్న వాడికి అయితే తొందరగా అర్థమవుతుంది, చదువు లేని వాళ్ళకి అయితే కింద స్థాయి నుంచి వాళ్ళని మరి మనం మొబిలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని మన అందరం కూడా 6 రోజులు అనేక కార్యక్రమాల మీద ఈరోజు కరోనా మీద ఒక డిఆర్ఓ గారికి రిప్యూటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే కరోనా రాష్ట్ర వ్యాప్తంగా అట్లాగే మచిలీపట్నంలో కూడా విపరీతంగా పెరుగుతున్న సందర్భంలో గవర్నమెంట్ హాస్పిటల్లో కిట్లు లేవు, రిపోర్టు కూడా చాలా లేటుగా వస్తుంది, చాలామంది పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నారు. ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకోకుండా పనిచేస్తూ ఉంది. ఏదైతే ఈ కరోనా బారిన పడినటువంటి వ్యక్తులందరికీ కూడా ప్రభుత్వం వెంటనే దానికి మెడిసిన్ ఏదైతే జాగ్రత్త తీసుకోవాలి అని కూడా చూపడాలి. రెండోది ఏదైతే డాక్టర్లు కానీ నర్సులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పాత్రికేయ మిత్రులు కానీ నిరంతరం క్వారంటైన్లో కూడా వెళ్ళి వాళ్ళ నిధులు నిర్వహిస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తుల్ని కూడా అలాంటి వాళ్ళని కూడా ప్రభుత్వం ఇన్సూరెన్స్ రూపంలో కానీ వాళ్ళకి ఆర్థికంగా అలాగే వాళ్ళకి ఏదైనా మెడిసిన్స్ టైప్లో కానీ వాళ్ళకి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ కరోనా టైంలో ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకి 1000 రూపాయలు కాదు 5000 రూపాయలు లాక్డౌన్ రోల్ గోల్డ్ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీసింది. కరోనా పరిస్థితులకు రోల్ గోల్డ్ పరిశ్రమ కార్మికులు తీవ్రంగా విలవిల్లాడుతున్నారు. బంగారానికి సిసలైన ప్రత్యామ్నాయంగా దేశ విదేశాలలో ఖ్యాతినార్జించిన రోల్డ్ గోల్డ్ పరిశ్రమ లాక్డౌన్ పరిస్థితులలో కుదేలైంది. శాలిన కోట్ల రూపాయల టర్నోవర్తో జరిగి రోల్డ్ గోల్డ్ వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది. వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించే ఈ పరిశ్రమ ప్రస్తుతం అచేతనమైంది. వివిధ రకాల డిజైన్లతో ఆకర్షణీయంగా నిపుణుల చేతిలో రూపుదిద్దుకునే గోల్డ్ కవరింగ్ ఆభరణాలు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర దేశాలకు సైతం ఎగుమతి అయ్యేది. అయితే గత 4 నెలలుగా కరోనా వ్యాప్తి నివారణకు విధించిన లాక్డౌన్ కారణంగా
రవాణా సౌకర్యం లేక ఆభరణాలు నిల్వ సంస్థలలో పేరుకుపోయింది. దీనితో ఈ పరిశ్రమ తీవ్ర ఆర్థిక సంక్షోభం చవిచూస్తోంది. ఎన్నో సంవత్సరాల నుంచి మచిలీపట్నంలో ఈ గోల్డ్ కవరింగ్ పరిశ్రమ అనేది నడుస్తుంది. ఈ మార్చి 22వ తారీఖు నుంచి ప్రభుత్వం సడన్గా లాక్డౌన్ చెప్పడం వల్ల ఈ గోల్డ్ కవరింగ్ చేసుకునే పరిశ్రమలో కార్మికులందరూ నిరాశలైపోయారు. పని లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. సరుకు తయారైంది కూడా పంపిస్తానికి ట్రాన్స్పోర్ట్ అనేది లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. కంపెనీ ఓనర్లు అంటే ఏదో ఒకటి చేసి బతుకుతున్నాం, కానీ పని చేసే కార్మికుల మట్టికి చాలా బాధపడుతున్నారు. ప్రభుత్వం వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరికీ ప్రభుత్వం చేయగలిగిన సాయం చేయవలసిందిగా ఈరోజు నేను చెప్తున్నాను. ఏ పని చేయడానికి కూడా టాపీ పనికి వెళ్దామంటే టాపీ వాళ్ళు మీరు మా దగ్గర పని చేయలేరు వద్దంటున్నారు. వడ్రింగ్ పని వాళ్ళ దగ్గరికి వెళ్దామంటే మీరు పని చేయలేరు అంటున్నారు. అలాగే ఈ గోల్డ్ కవరింగ్ పరిస్థితి మహిళలు కానీ పురుషులు కానీ ఇంటికి తీసుకెళ్ళి పని చేసుకుని చైన్లుగా చేసేవాళ్ళు కానీ గాజులు పని చేసేవాళ్ళు కానీ ఏ పూర్తయినా సరే గోల్డ్ కవరింగ్ సంబంధించింది ఏ పని కూడా నడుస్తలేదు. కాబట్టి ప్రభుత్వం ముందుగా వాళ్ళందరినీ గుర్తించి తగిన సాయం చేయవలసిందిగా సిటీ కేబుల్ ద్వారా నేను ప్రార్థిస్తున్నాను. రోల్డ్ గోల్డ్ పరిశ్రమ సంక్షోభం ఎదుర్కొంటే వీటిలో పనిచేసే కార్మికుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. పరిశ్రమలో వ్యాపార లావాదేవీలు కుంటుపడడంతో కార్మికులకు ఉపాధి కరువైంది. రోల్డ్ గోల్డ్ కార్మికులు మరే ఇతర పని దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేము 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, రోల్డ్ గోల్డ్ మీదే బతుకుతున్నాం. మేము మా వాండర్లు ఇస్తే కానీ వాళ్ళు పనిచేస్తే కానీ మాకు ఈ బతకడానికి కష్టం లేదు. పని చేయించుకునే సరికి పెట్టుకుంటున్నారు, డబ్బులు ఇవ్వండి అంటే మరి సరికెళ్ళందే మేము ఇవ్వలేమంటున్నారు. అన్నిటికీ సాయం చేస్తున్నారు మరి జగన్ అన్న. మరి మాకు కూడా ఏదన్నా మా రోల్డ్ గోల్డ్ పరిస్థితిని బట్టి అర్థం చేసుకుని మాకు ఏదన్నా సాయం చేయాలి. ఎందుకంటే మేము ఈ రెక్కల మీదే బతుకుతున్నాం, మాకు ఎక్కడ బతుకుతాను లేదు. మేము ఏ పని చేయటం కూడా మాకు రాదు. ఈ పని తప్ప 10-15 ఏళ్ళ నుంచి ఒకే వాండర్ దగ్గర ఒకే కంపెనీని నమ్ముకుని మేము పనిచేస్తున్నాము. మరి మాకు వాళ్ళకున్న దాంట్లోనే మాకు ఇచ్చే సాయాలతో ఇప్పటిదాకా మమ్మల్ని నిలబెట్టారు. ఇంకా కూడా ఏదన్నా మాకు సాయం చేయండి, ఈ పని తప్ప ఇది ఎప్పటిదాకా ఉంటుందో తెలియదు. మరి ఈ పని మీద మాకు చంటి పిల్లలతో బతుకుతున్నాం మేము. ఇంకా ఏదైనా సాయం మాకు చేయాలని కోరుతున్నాం. లాక్డౌన్ తొలినాళ్లలో దాతలు చేసిన సహాయంతో కొంతమేరకు జీవనం సాగించిన కార్మికులు బతుకుబండి లాగలేక చతికిల పడ్డారు. రోల్డ్ గోల్డ్ పరిశ్రమ ద్వారా ఈ ప్రాంతంలో అనేక మందికి ఉపాధి లభించింది. లాక్డౌన్ తలతలలాడే గోల్డ్ కవరింగ్ వ్యాపారాన్ని మసకబారేలా చేసింది. వేలాది కుటుంబాలు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగించేవారు. ప్రస్తుతం ఉపాధి కోల్పోవడంతో ప్రభుత్వం తగు విధంగా ఆదుకోవాలని కోరుతున్నారు. మేము కొన్నేళ్లుగా గోల్డ్ కవరింగ్ పరిశ్రమలో ఉన్నాము, కానీ మాకు ఈ లాక్డౌన్ వల్ల మా సరుకు రెడీ అయింది కూడా తయారైంది ట్రాన్స్పోర్ట్ లేక ఇక పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. మా దయచేసి మమ్మల్ని ప్రభుత్వం ఎలాగైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. మాకు 2 ఆడపిల్లలు అండి. మేము ఆడపిల్లలం, ఈ పని చేసుకుంటేనే మాకు గడుస్తుంది. మాకు 3-5 నెలల నుంచి పని లేదండి. ఇంట్లో చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు ఏదైనా సాయం చేస్తే జగనన్న తోడుగా ఉంటే చాలు మాకు. మేము ఎంత ఇబ్బంది పడుతున్నాము, మొగోళ్ళకి కూడా పనులు లేవండి. ఏదోటి సాయం చేస్తే చాలని మాకు. ఒక రకంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపించిన రోల్డ్ గోల్డ్ పరిశ్రమపై ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మంది ఆధారపడ్డారు. లాక్డౌన్ పరిస్థితుల్లో ఉపాధి లేకపోవడంతో ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు చెల్లింపు, జీవనం దుర్భరంగా మారిందని కార్మికులు వాపోతున్నారు. ఉపాధి కోల్పోయిన వివిధ వర్గాలను ఆదుకున్న ప్రభుత్వం తమని కూడా ఆదుకోవాలని రోల్డ్ గోల్డ్ కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు.